లేదా భేదాలు ఉంటున్నాయి, ఆ పార్టీ లేదా ఎక్కడ లేవు. అది మంది ఉండే చోట ఎవడోడు ఓటు వేస్తాడు, ఇంకోడు ఓటు వేస్తాడు. అది విభేదాలు ఎంత ప్రమాదకరమైంది అనేది ఆలోచన చేసుకో తప్ప విభేదాలు లేకుండా చెప్పాయి. నేను చెప్పేది నువ్వు ఒప్పుకో, నువ్వు చెప్పేది నేను ఒప్పుకున్నావు, అదే విభేదాలు. తప్ప పార్టీకి హాని కలిగే విభేదాలు ఉన్నాయని నాకు నాకు తెలుసు. నేను 2 ఇయర్స్ నుంచి చాలా సైలెంట్ గా ఉంటున్నాను, సైలెంట్ గా ఉంటున్నాను. నేను ఊరికి అబ్జర్వ్ చేస్తున్నాను తప్ప నేను ఎక్కడ కూడా మాట్లాడింది కానీ చెప్పింది కానీ చేసింది కానీ తెలియదు. నేనేమో తెలుగుదేశంలోనే ఉన్నా. చాలా సంతోషం, చాలా సంతోషం. తెలుగు వాళ్ళు ఎందుకు వచ్చారు తెలియదు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు చెప్తే చాలా సంతోషం ఆయన ఆ మాట చెప్తున్నా. అందువల్లే దురదృష్టం కాబట్టి తెలుగుదేశానికి 74 మున్సిపాలిటీల్లో తెలుగుదేశానికి ఒకటి వచ్చింది. అదృష్టవంతులు కాబట్టి ఎక్కడ కూడా ఎక్కడ కూడా సోకాళ్ళ అనంతపురం జిల్లాలో ఏడ కూడా ఎవరికి కూడా రెండు కౌన్సిల్ సీట్లు రాలే. ఆ పెద్ద మనిషిగా చెప్పండి, అది దురదృష్టమో ఇది దురదృష్టమో నాకైతే తెలియదు. నాకైతే నాకు తెలియదు, నాకు తెలియదు. నేను ఎవరితోనే మాట్లాడలే. చూస్తాడు మొగాలు చూస్తే మొగాలు కనపడతాడు అంతే. ఏమయ్య ఎప్పుడొచ్చి బాగుండవా ఎట్ట చేస్తా నీకు అడిగినాను. నాకు తెలియదు ఏమో ఎందుకు వస్తున్నాడు కూడా తెలియదు. నో ఐడియా. నాకేమి ఎవరు వచ్చినా నేను రా తమ్ముడు ఏమి సంగతి అని ఊరికి అడిగి ఎవరికైనా చేత అయితే సహాయం చేస్తా, చేత కాదు కాదుకో అని చెప్పాను. నా పద్ధతులు నేను అంతే. ఆయన ఏం వ్యాఖ్యానం చేస్తాడు తెలియదు, నేను చూడలేదు, నేను తెలియదు, కనలేదు. నేను మాట్లాడాల్సింది, నేను మాట్లాడాల్సింది చెప్పినోళ్ళు ఎవరు చెప్పింది వాళ్ళు కష్టం. నేనేమైనా చెప్పింది చెప్పింది.